హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బ్యాచ్లర్ స్పెషల్గా క్యాబేజ్ వేపుడిని రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. క్యాబేజ్ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద బాగా హెల్ప్ అవుతుందండి. చాలామందికి క్యాబేజ్ స్మెల్ వస్తుందని తినటం మానేస్తూ ఉంటారు. మామూలుగా క్యాబేజ్లో ఉప్పు కారం వేసుకుని చేసే కన్నా కూడా ఒక పొడిని తయారు చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి, క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఆ పొడి వేయటం వల్ల క్యాబేజ్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో తప్పకుండా క్యాబేజ్తో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఈ తాలింపు గింజలు వేసి జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు 300 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ క్యాబేజ్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ క్యాబేజ్ అనేది మగ్గేలోపు ఇందులోకి వేసుకునే పొడిని తయారు చేసుకుందామండి. దానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా పుట్నాలపప్పు వేసుకోండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 6 లేదా 7 ఎండుమిర్చి కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. వీటన్నిటినీ కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. సో మనకి ఫ్రైలోకి మసాలా కారం రెడీ అయిపోయిందండి. సో ఈ కారాన్ని మనం ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒకసారి క్యాబేజ్ వేగిందో లేదో చెక్ చేసుకోండి. క్యాబేజ్ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న కారపొడి వేసేసి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. సో టేస్టీ టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ క్యాబేజ్ ఫ్రైని రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం క్యాబేజ్తో రెసిపీ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.